ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూడ్చి చేసెను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు షారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు నూరేండ్లవాడు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను వినువారెలా నా విషయమై నవ్వుదరనెను మరియు షారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును నేను అతని ముసలితనమందు కుమారుణ్ణి కంటిని గదా అనెను ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అప్పుడు అబ్రహామునకు ఐగుప్తియురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి ఈ దాసిని దేని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను అతని కుమారుణ్ణి బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను అయితే దేవుడు ఈ చిన్న వారిని బట్టియు నీ దాసీని బట్టి నీవు దుఃఖపడవద్దు శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అయినను ఈ దాసీ కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను ఆమె వెళ్ళి బేర్షేబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకొని వెంటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వాని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను దేవుడు ఆ చిన్నవానికి తోడయిండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడాయెను అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసెను ఆ కాలమందు అభి అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయి ఉన్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశ్యువైయున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదనెను అభిమేళకు దాసులు బలాత్కారముగా తీసుకొనిన నీలబావి విషయమై అబ్రహాము అభిమేలేకును ఆక్షేపింపగా అభిమేళకు ఈ పని ఎవరు నేను నేనెరుగను నీవునూ నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమేలేకుకిచ్చెను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకొనిరి తరువాత అబ్రహాము తన గొర్రెల మందులో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా నుంచెను గనుక అభిమేలేకు అబ్రహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగాను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నా సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకొనవలనని చెప్పెను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకుని నందున ఆ చోటు బేర్షెబా అనబడెను బేర్షెబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకున్న తరువాత అభిమేలేకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీల దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహాము షేబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య నిత్యదేవుడైన యహోవ పేరట ప్రార్థన చేసెను అబ్రహాము ఫిలిస్తీన్ల దేశములో అనేక దినములు పరదేశిగా నుండెను